హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అభ్యాసన ఛానల్ ఈరోజు మనకి తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ రిజిస్టర్డ్ హైదరాబాద్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ సింపుల్గా చెప్పాలంటే టిఎస్ఆర్ ఇంటర్మీడియట్ అడ్మిషన్ నోటిఫికేషన్ రావడం జరిగింది దాంతోపాటు దీన్ని ఏమంటామంటే తెలంగాణ స్టేట్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ అంటే ఇది గురుకులాల్లోనే సపరేట్ గురుకులం అండి సో ఇందులో ఎడ్యుకేషన్ చాలా బాగుంటుంది మిగతా గురుకులాల్లో కంటే కూడా మనకు టిఎస్ఆర్ జేసీలో ఎడ్యుకేషన్ అనేది చాలా బాగుంటుంది సో అందుకనే ఈ వీడియోని ముందుకు తీసుకొస్తున్నాను ఈ ఇన్ఫర్మేషన్ని ఎవరైనా సరే టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ మార్చ్లో టెన్త్ క్లాస్ నుంచి రాబోతున్నారో వాళ్ళందరూ కూడా ఈ టీఎస్ఆర్ జేసీ సెట్ రాసి అడ్మిషన్ పొందుకోవచ్చు సో గురుకులాల కంటే బాగుంటుంది ఫెసిలిఫీ కూడా దానికంటే బాగుంటాయి ఇక్కడ మీకు ఫ్రీ ఎడ్యుకేషన్ అంటే మీకు ఫ్రీ ఎడ్యుకేషన్ ఉంటుంది ఫ్రీ బుక్స్ ఉంటాయి ఫ్రీ నోట్ బుక్స్ అదేవిధంగా ఫ్రీ కోచింగ్ ఐఐటికి అదేవిధంగా నీట్కి ఎంసెట్కి ఇంకా క్లాట్కి ఈ విధంగా చెప్పుకుంటూ పోతే మనకు ఆల్ కాంపిటీ ఎగ్జామ్స్కి మంచి కోచింగ్ కూడా ఇవ్వడం జరుగుతుందండి సో ఎవరికైనా సరే ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా అప్లై చేసుకోండి అదేవిధంగా ఎవరైనా మీ దగ్గర బంధువులైనా ప్రశ్నలు ఉన్న వాళ్ళందరూ కూడా షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి ఇక మనం చూసినట్లయితే ఈరోజు ఇన్ఫర్మేషన్లో మనం చూస్తున్నది అఫీషియల్ వెబ్సైటు తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ రిజిస్టర్డ్ హైదరాబాద్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇక్కడ నోటిఫికేషన్ ఇచ్చారండి చూడండి ఇక్కడ టీఎస్ఆర్ సెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ మంది తెలుసు టీఎస్ఆర్జేసి వేరే టీఎస్ డబ్ల్యుర్ఏఎస్ వేరే ఎంజేపీటీబీసీ డబ్ల్యుఆర్ఏఎస్ వేరే టీ టీడబ్ల్యుఆర్ఈఎస్ వేరే సో అందులో ఇది టీఎస్ఆర్జేసి మనకు వీళ్ళకి సంబంధించి పేమెంట్ స్టార్ట్ అయిన డేటు అప్లికేషన్ స్టార్ట్ అయిన డేట్ వచ్చేసి జనవరి థర్టీ ఫస్ట్ స్టార్ట్ అవుతుంది మార్చ్ సిక్స్టీన్త్ వరకు అంటే దగ్గర దగ్గర మీకు వన్ అండ్ హాఫ్ మంత్ టైం అయితే ఇస్తున్నారండి చాలా మరి ఇంత ఎక్కువ డేట్స్ అయితే వరకు ఇవ్వలేదు సో దీనికి ఇస్తున్నారు మంచి ఆపర్చునిటీ యూజ్ చేసుకోండి తర్వాత ఇక్కడ ఎగ్జామ్ డేట్ ఎప్పుడు ఉంటుందంటే మీ టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ అయిన తర్వాత ఉంటుందండి అంటే మీరు టెన్త్ క్లాస్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అయి ఉంటారు కాబట్టి సీట్ కూడా ఈజీగా పొందుకునే అవకాశం ఉంటుంది ఎప్పుడు ఎగ్జామ్ ఉంటుంది అంటే ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ అండి అప్పటికి అది తెలిసి మీ ఎగ్జామ్స్ అయిపోయి ఉంటాయి టెన్త్ క్లాస్వి ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ టెన్ ఏఎం టు ట్వెల్వ్ థర్టీ మార్నింగ్ టైంలో ఉంటుంది ఇక్కడ ప్రాస్పెక్టర్స్ ఇచ్చారు ఇక్కడ మ్యాన్యువల్ ఇచ్చారు ఒక్కొక్కటి చూద్దాం ముందుగా మనం నోటిఫికేషన్ చూద్దాం క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది ఓపెన్ టైం క్లిక్ చేసి డైరెక్ట్ క్లిక్ చేసిన ఓపెన్ అయిపోతుంది ప్రెస్ నోట్ తెలంగాణ గురుకుల విద్యాల సంస్థ హైదరాబాద్ ఇక్కడ ఇచ్చారు ప్రవేశ పరీక్ష ప్రకటన టీఎస్ఆర్ చేసే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ ఇక్కడ మీకు ఎంపీసీ బైపీసీ ఎంఈసీ మూడు కోర్సులు మాత్రమే ఉన్నాయండి ముప్పై ఐదు తెలంగాణ గురుకుల జూనియర్ కాలేజీలో ప్రవేశం కొరకు మనకు టిఎస్ఆర్ చేసి టూ థౌసండ్ ఫోర్ రావడం జరిగింది ఎగ్జామ్ వచ్చేసి మనకు ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్లో ఉంటుంది ఇక్కడ ఇవ్వడం జరిగింది మీరు అప్లికేషన్కి లాస్ట్ డేట్ వచ్చేసి మార్చ్ సిక్స్టీను సో అప్లికేషన్ ఫీ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ ఉందండి మంచి ఆపర్చునిటీ ఇక దీంట్లో రిజిస్ట్రేషన్ కూడా ఉంటాయండి తర్వాత ఇక్కడ ప్రాస్పెక్టర్స్ ఉంది కింద టీఎస్ఆర్సీ జె సెట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ అని ఇది క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది ఇందులో మనకి ఇక్కడ ఇన్ఫర్మేషన్ బ్రిటన్ ఇందులో మొత్తం మొత్తం కూడా మనకు ఫుల్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఇక్కడ మొత్తానికి మన తెలంగాణ రాష్ట్రంలో జనరల్ బాయ్స్ ఫిఫ్టీన్ కాలేజెస్ ఉన్నాయి జనరల్ గర్ల్స్ ట్వంటీ ఉన్నాయి మొత్తం థర్టీ ఫైవ్ కాలేజెస్ ఉన్నాయండి చూడండి ఇక్కడ మీకు ఇది మొత్తం కూడా రెసిడెన్షియల్ మోడ్లో ఉంటుంది ఇండివిజువల్ అటెన్షియల్ ఉంటుంది ప్రతి స్టూడెంట్ మీద తర్వాత ఇక్కడ డే స్టార్ట్స్ మీకు అంటే మీరు మా ఇక్కడ ఎట్లా ఉంటుందంటే మీ యొక్క టైం టేబుల్ అనేది మీరు ఇంటర్మీడియట్ చేయడితే మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేవాల్సి ఉంటుందండి మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేస్తే మరి నైట్ టెన్ ఓ క్లాక్ పడుకోవాలి అంటే మార్నింగ్ ఫైవ్ థర్టీ వేసిన తర్వాత మీరు ఫ్రెష్ అప్ అవ్వరికి సిక్స్ అవుతుంది సిక్స్ టు సెవెన్ వరకు గేమ్స్ స్పోర్ట్స్ ఉంటాయి సెవెన్ టు ఎయిట్ ఫ్రెష్ అప్ అవ్వాలి ఎయిట్ ఓ క్లాక్కి లంచ్ టిఫిన్ ఉంటుంది ఎయిట్ టు ట్వెల్వ్ వన్ వరకు క్లాస్ ఉంటాయి మళ్ళీ వన్ ఓ క్లాక్ లంచ్ ఉంటుంది తర్వాత వన్ టు రిఫ్రెష్మెంట్ ఉంటుంది మళ్ళీ టూ టు ఫైవ్ క్లాసెస్ ఉంటాయి మళ్ళీ ఫైవ్ టు సిక్స్ గేమ్స్ ఉంటాయి సిక్స్ టు సెవెన్ 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 ఓ క్లాక్కి మీకు డిన్నర్ అయిపోయిన తర్వాత నైట్ నైన్ టు నైన్ వరకు అంటే సెవెన్ టు నైన్ మీకు నైట్ స్టడీస్ అవర్స్ ఉంటాయి టెన్ ఓ క్లాక్కి పడుకోవడం ఉంటుందండి సో చాలా డిసిప్లిన్గా ఉంటుంది ఆల్ ఫెసిలిటీస్ ఇక్కడ ఉంటాయి మీకు ఇక్కడ లేనిదంటూ ఉండదు ఇంకా చెప్పాలంటే మిగతా గులాలో ఏమైనా ఫెసిలిటీస్ ఉంటాయో లేదో తెలియదు కానీ అంటే తక్కువైనా అవ్వచ్చు కానీ ఈ టిఎస్ఆర్ జేసి సెట్లో మాత్రం ఎలాంటి ఫెసిలిటీస్ తక్కువ కావు ఫ్రీ ఎడ్యుకేషన్ అదే పాట ఫ్రీ ఎడ్యుకేషను బిసైడ్స్ ఫ్రీ బోర్డింగ్ అండ్ లాడ్జింగ్ మొత్తం కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో ఉంటుందండి సీట్ వచ్చిందంటే అదృష్టం అండి చాలామంది మరి బాగుంటుంది ఇది ఇక్కడ మీకు మొత్తం చూసినట్లయితే టీఎస్ఆర్జీసీ బాయ్స్ సర్వేలకు సంబంధించి థర్టీ త్రీ డిస్ట్రిక్ట్ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు ఇక్కడ ఎంపీసీ ఎయిటీ ఎయిట్ బైపీసీ సిక్స్టీ ఎంఈసీ థర్టీ మొత్తం వన్ సెవెంటీ ఎయిట్ అయితే మీడియం మీకు ఇంగ్లీష్లో ఉంటుంది ఇదివి ఉండదండి టీఎస్ఆర్జీసీ గర్ల్స్ హసనపతి హన్మకొండ ఇది కూడా థర్టీ త్రీ డిస్ట్రిక్ట్ వీళ్ళు అవుతారు ఇక మిగతా ఇక్కడ ఏంటంటే ఉమ్మడి జిల్లా వాళ్ళు ఇక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ మీకు ఫస్ట్ ఓన్లీ రెండే ఉండే కాకపోతే తర్వాత మిగతా రిమైనింగ్ థర్టీ త్రీ టీఎస్ఆర్ స్కూల్స్ అప్గ్రేడ్ చేసి జూనియర్ కాలేజ్ చేయడం జరిగిందండి ఇక్కడ మీరు చూసినట్లయితే ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా వాళ్ళు ఇక్కడ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి గద్వాల్ జోగులాంబ మహబూబ్నగర్ వాళ్ళు అందరు కూడా ఇప్పుడు ఇప్పుడు గద్వాల్ జోగులాంబ మహబూబ్నగర్ వనపర్తి నార్కర్ నానాపేట మొత్తం కూడా ఈ రెండిట్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అంటే రెండిట్లో ఛాన్స్ ఎక్కడ ఉంది బీచ్పల్లి బాలనగర్ తర్వాత హైదరాబాద్ వాళ్ళు బోరమండ మేడ్చల్ రంగారెడ్డి వికారాబాద్ ఉమ్మడి రంగారెడ్డి రంగారెడ్డి కాబట్టి ఇక్కడ మీకు మేడ్చల్ వికారాబాద్లో ఉన్నాయి తర్వాత మెదక్ డిస్టిక్ వాళ్ళు ఉమ్మడి మెదక్ డిస్టిక్ వాళ్ళు సంగారెడ్డి మెదస్ అందరూ కూడా ఇక్కడ అప్లై చేసుకోవాల్సి ఉంటుంది అట్లా నిజామాబాద్ వాళ్ళు ఇక్కడ మీకు ఇట్లా ఇవ్వడం జరిగింది సో ఉమ్మడి ఆదిలాబాద్ సంబంధించి మరి బాయ్స్కి వచ్చి బెల్లంపల్లిలో ఉంది గర్ల్స్కి నిర్మల్ లో ఉంది ఈ విధంగా అయితే ఉన్నదండి ఇక్కడ మీకు సీట్స్ ఏ కాలేజీలో ఎన్ని సీట్లు ఉన్నాయి ఏ గ్రూప్కి ఎన్ని సీట్లు ఉన్నాయి ఇక్కడ ఇవ్వడం జరిగింది మీరు చూసుకోవచ్చు ఇవన్నీ కూడా ఎక్కడ కూడా మీకు కోఆ్యుకేషన్ అయితే లేదండి మొత్తం కూడా బాయ్స్ గర్ల్స్ వేరు వేరు ఉంటుంది కాబట్టి ఎలాంటి టెన్షన్ కూడా అవసరం లేదు పిల్లలకి చాలా సెక్యూరిటీ కూడా ఉంటుందండి సెక్యూర్గా ఉంటారు తర్వాత రిజర్వేషన్స్ ఇలాగ మాకు ఉంటాయండి గవర్నమెంట్ ఆఫ్ రూల్స్ ప్రకారంగా ఎలిజిబిలిటీ ఏంటంటే మీకు చెప్పాను కానీ ఫస్ట్ అటెంప్ట్ అంటే మార్చ్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఎగ్జామ్ రాసే వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి చూసుకోండి ఇంతకుముందు పాస్ అయిన వాళ్ళు ఎలిజిబిలిటీ లేదు టూ థౌసండ్ ట్వంటీ త్రీ ట్వంటీ వన్ ట్వంటీ టూ ఎవరికి లేదండి సో ఖచ్చితంగా మరి ఓసీ క్యాండిడేట్స్కు మినిమం జీపీఎస్ సిక్స్ రావాలి బీసీఎస్సీ ఎస్టీ వాళ్ళకి మరి ఇక్కడ ఫైవ్ రావాలని చెప్పారు మీకు ఎగ్జామ్స్ రిజల్ట్ రాకముందే ఇస్తారు కానీ మీకు ఇందులో మెరిట్ ఉన్నా కూడా ఖచ్చితంగా మీకు రాసే టెన్త్ దానికి కూడా మెరిట్ రావాలని చెప్పి అంటున్నారు ఎగ్జామ్ వచ్చేసి మాకు ఏప్రిల్ ట్వంటీ ఫస్ట్ రోజు టెన్ టు ట్వెల్వ్ థర్టీ ఉంటుంది ఎగ్జామ్స్ ఎక్కడ ఉంటాయంటే ఉమ్మడి జిల్లాలో ఉంటాయండి సో మనకు ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్స్లో ఉంటాయి ఇక్కడ చూడండి మనకు ఆదిలాబాద్ వరంగల్ కరీంనగర్ ఖమ్మం నిజామాబాద్ నల్గొండ మహబూబ్నగర్ హైదరాబాద్ రంగారెడ్డి సంగారెడ్డి సిద్దిపేట మెదక్ ఇట్లా ఇవ్వడం జరిగింది ఎక్కడ కూడా మీరు చేసుకోవాలి అయితే మీ ఎగ్జామ్ మీ ఇప్పుడు తెలుగు మీడియం చదివినా కూడా నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం ఉంటుంది అక్కడ ఇంకోటి ఇంకోటిందాక మీకు పేపర్ వచ్చేసి ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది తెలుగు మీడియంలో ఉంటుంది అంటే రెండు మీడియంలో ఉంటుంది కానీ నెక్స్ట్ మాత్రం ఎగ్జామ్ మీకు చదువుకున్నప్పుడు ఇంటర్మీడియట్ ఖచ్చితంగా ఇంగ్లీష్ మీడియం తీసుకోవాల్సి ఉంటుంది అయితే ఎంపీసీ గ్రూప్ కావాలనుకున్న వాళ్ళకి ఎగ్జామ్ ఇంగ్లీష్ మ్యాథ్స్ ఫిజిక్స్ సైన్స్ ఉంటుంది అదే బయోపిక్స్ తీసుకోవాలనుకుంటే ఇంగ్లీష్ బయో సైన్స్ ఫిజికల్ సైన్స్ ఉంటుంది అదే ఎంబీసీ అయితేనేమో ఇంగ్లీష్ సోషల్ స్టడీస్ మ్యాథమెటిక్స్ పైన ఉంటుందండి మొత్తం టూ అండ్ ఆఫ్ ఫోర్ స్ వన్ ఫిఫ్టీ మార్క్స్ అయితే ఉంటుందండి సో చూసుకోండి ఇక్కడ ఇక్కడ మళ్ళీ ఫిఫ్టీ మార్క్స్ ఫర్ ఈచ్ సబ్జెక్ట్ని ఇచ్చారు కదండి ఇది ఓఎంఆర్ షీట్తోనే ఉంటుంది ఆన్లైన్లో ఉండదు టెన్త్ క్లాస్ సిలబస్ పైన ఉంటుంది సో ఇంకా ఇక్కడ వచ్చినట్టయితే మనకి ఎక్కడ అప్లై చేసుకుని ఇవ్వడం జరిగింది ఇంత చూపిస్తాను నేను లాస్ట్ డేట్ వచ్చేసి మార్చ్ సిక్స్టీను టూ హండ్రెడ్ రూపీస్ పే చేయాల్సి ఉంటుంది ఆన్లైన్లోనే సో ఇష్యూ ఆఫ్ హాల్ టికెట్స్ మీకు వన్ వీక్ ముందు పెడతారు అంటే ఏప్రిల్ ఫస్ట్ తర్వాత మీకు హాల్ టికెట్స్ వ్యవస్థ పెట్టడం జరుగుతుందండి సెలక్షన్ వచ్చేసి మీకు వచ్చిన మార్క్స్ని బట్టే ఉంటుందండి వేరే ఏమి ఉండదు వన్ ఇస్ టూ ఫైవ్లో తీసుకుంటారు కౌన్సిలింగ్ మే టూ థౌసండ్ ట్వంటీ ఫోర్లో ఉంటుంది స్పెషల్ ఫీ ఏమి ఉండదండి సో మనం డైరెక్ట్గా జాయిన్ అవ్వచ్చు మంచి ఆపర్చునిటీ అండి ఇక్కడ మీరు మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఖచ్చితంగా ఈ అప్లికేషన్ ఫిల్ చేయాల్సి ఉంటుంది ప్రింట్ తీసి పెట్టుకోండి ఇక్కడ మీ క్యాండిడేట్ మీ నేము మీ సర్ నేము మదర్ నేమ్ ఫాదర్ నేము జెండరు డేట్ ఆఫ్ బర్త్ మీడియా స్టడీ క్లాస్ టెన్త్ క్లాసు ఏ డిస్టిక్ ఎక్కడ మీరు చేయాలనుకుంటున్నారు ఇవన్నీ కూడా ఫిల్ చేసుకోండి నేటివీ డీటెయిల్స్ క్యాస్ట్ పిహెచ్ఏ ఉందా గ్రూప్ ఏది కావాలనుకుంటున్నారు తర్వాత ఎక్కడ కావాలనుకుంటున్నారు పోస్టల్ అడ్రస్ డిక్లరేషన్ ఇవన్నీ పెట్టేసి ఇక్కడ సిగ్నేచర్ చేయాల్సి ఉంటుందండి ఇక్కడ ఫోటో పెట్టాల్సి ఉంటుంది ఇది మీకు ఓఎంఆర్ షీట్ ఎగ్జామ్ కదండి ఇది మీకు ఓఎంఆర్ షీట్ ఇస్తారు ఇది నిజంగా బబుల్ చేయాలి కరెక్టా బబుల్ చేస్తేనే కరెక్ట్ అండి ఈ విధంగా చేస్తే రాంగ్ చూసుకోండి ఒకసారి ఇది మోడల్ క్వశ్చన్ పేపర్ అండి ఎంపీసీ బైపీసీ ఎంఈసి సంబంధించి ఇంగ్లీష్ ఏ విధంగా ఉంటుంది అనేది ఇక్కడ ఇవ్వడం జరిగింది తర్వాత మ్యాథమెటిక్స్ ఒక ఫైవ్ ఫోర్ ఫోర్ క్వశ్చన్ ఇచ్చారు ఇక్కడ ఫిజికల్ సైన్స్ తర్వాత బయాలజికల్ సైన్స్ తర్వాత సోషల్ స్టడీస్ ఈ విధంగా ఇవ్వడం జరిగింది మీరు చూడవచ్చు ఇక నెక్స్ట్ చూసినట్టయితే ఇక్కడ చూడండి ఒకసారి ఆన్లైన్ పేమెంట్ ఉంది క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది రెడ్డి జూనియర్ కాలేజ్ కాబట్టి ఇక్కడ క్యాండిడేట్ నేమ్ మీ పేరు రాయాల్సి ఉంటుందండి జస్ట్ మీ పేరే రాయండి ఇక్కడ తర్వాత రిజర్వేషన్ కేటగిరీ ఎందు రాయండి మొబైల్ నెంబరు సెలెక్ట్ డిస్టిక్ ఏదైతే అది సెలెక్ట్ చేయండి డూఈ బిల్ అండ్ కలిసి అంటే ఎస్ అని పెట్టండి తర్వాత ఇక్కడ ఇచ్చింది మొత్తం కూడా ఎస్ అని పెడితేనే ఓకే అవుతుంది లేకుంటే లేదండి తర్వాత జెండర్ మేల్ ఆ ఫిమేల్ ఇవ్వండి ఇక్కడ అమౌంట్ ఆటోమేటిక్గా టూ హండ్రెడ్ రూపీస్ వస్తుంది ఈ క్యాబ్ ఎంటర్ చేసి ఇక్కడ డిక్లరేషన్ ఓకే అని చెప్పేసి సబ్మిట్ చేస్తే మీరు ఆన్లైన్లో పేమెంట్ కంప్లీట్ చేయవచ్చు అంటే క్యూఆర్ కోడ్ మనం గూగుల్ పే ఫోన్పే ద్వారా డైరెక్ట్ క్యూఆర్ కోడ్ అనేది చేయవచ్చు లేదంటే డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డ్ ద్వారా పేమెంట్ చేయవచ్చు లేదా ఇంటర్నెట్ ఇంటర్నెట్ బ్యాంక్ ద్వారా పేమెంట్ చేయవచ్చు అది మీ ఇష్టం అండి నెక్స్ట్ పేమెంట్ అయిన తర్వాత ఆన్లైన్ క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది ఇక్కడ పే జర్నల్ నెంబర్ అనేది మొబైల్ నెంబర్కి వస్తుందండి ఆ మొబైల్ నెంబర్కి వచ్చిన జర్నల్ నెంబర్ ఇక్కడ ఎంటర్ చేయాలి తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ ఎంటర్ చేయండి డేట్ ఆఫ్ పేమెంట్ అండి ఇక్కడ జర్నల్ నెమంటర్ వచ్చిన తర్వాత డేట్ ఆఫ్ పేమెంట్ ఏ పేమెంట్ ఆరో డేట్ అవ్వండి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి ఫోటోస్ రెండు కూడా కలిపి స్కాన్ చేసి ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది తర్వాత డిక్లరేషన్ ఇచ్చేసి ఇక్కడ కనిపిస్తున్న ఈ యొక్క టెక్స్ట్ ఇమేజ్ ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ అంటే రిమైనింగ్ పార్ట్ మొత్తం కూడా మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు సో మీరు ఇంకా ఏ విధంగా ఫుల్గా మీకు తెలియదు అప్లై చేయడం అనుకుంటే కనుక ఇక్కడ యూజర్ మేం ఉంది దానికి కింద లెఫ్ట్ సైడ్లో చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది విరుగానులు దీన్ని చూసి మీరు ఇంటి దగ్గర కానీ లేదంటే మీకు ల్యాప్టాప్ ఉంటే ఇంటి దగ్గర లేదంటే ఇంటర్నెట్ దగ్గర అప్లై చేసుకోవచ్చండి చూడండి ఇక్కడ ఇక్కడ ఆన్లైన్ పేమెంటు ఈ విధంగా ఓపెన్ అయిపోయింది ఇక్కడ మీరు డీటెయిల్స్ ఇచ్చారనుకోండి ఇంత చూపించినట్టుగా ఇక్కడ ఇప్పుడు ఈ మధ్య మొత్తం మనం గూగుల్ పే ఫోన్పే వాడుతున్నాం కదండి క్యూఆర్ కోడ్ ఇక్కడ క్లిక్ చేస్తే మనకు క్యూఆర్ కోడ్ వస్తుంది స్కాన్ చేసిన డైరెక్ట్ పేమెంట్ అయిపోతుందండి ఈ డెబిట్ కార్డ్ అంటే నెంబర్ ఎంటర్ చేయాలి అవన్నీ కాదనుకుంటే డైరెక్ట్ ఇప్పుడు క్యూఆర్ కోడ్ పెడుతున్నారు కాబట్టి క్యూఆర్ కోడ్ ఇక్కడ ఓకే చేసేసి డైరెక్ట్ స్కాన్ చేస్తే జస్ట్ వన్ మినిట్లో మనం బయట పేమెంట్ చేసినట్టే అయిపోతుందండి సో ఇక్కడ మీకు ఈ విధంగా అక్కడ పేమెంట్ అయిపోగానే మీకు ఈ విధంగా షో చేస్తుంది ఇక్కడ ట్యాక్స్ రిఫరెన్స్ నెంబర్ ఉంది కదా ఉంది కదా జర్నల్ నెంబరు ఈ జర్నల్ నెంబర్ ఖచ్చితంగా మీరు జాగ్రత్త పెట్టుకోవాల్సి ఉంటుంది ప్రింట్ అయినా తీసుకోండి లేకపోతే మొబైల్ కూడా నెంబర్ మీ మొబైల్ నెంబర్ కూడా వస్తుందండి ఇది ఇది జనరల్ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది అప్లై చేసేటప్పుడు షూ అండ్ సక్సెస్ అయిపోయింది కదా ఎస్సీ ఎస్టీ బీచ్ అందరికీ సేమ్ అమౌంట్ ఉంటుంది సో అది అయిపోయిన తర్వాత ఇక్కడ మళ్ళీ ఆన్లైన్ అప్లికేషన్ సో ఇక్కడ జర్నల్ నెంబరు డేట్ ఆఫ్ పేమెంటు డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి ఆ తర్వాత ఇక్కడ ఫోటో స్కాన్స్ అప్లోడ్ చేయాలి ఇమేజ్ ఇక్కడ ఎంటర్ చేసి నెక్స్ట్ అంటే మనకు అప్పుడు అప్లికేషన్ ఈ విధంగా షో చేస్తుంది చూడండి నేను ఫస్ట్ మీకు చెప్పాను పేమెంట్లో ఓన్లీ మీ పేరే రాయండి సర్నేమ్ రాయకండి ఎందుకంటే సర్నేమ్ అనేది మీకు అప్లికేషన్లు అడుగుతున్నారు ఇంతకుముందు చెప్పాను మళ్ళీ చెప్తున్నాను చూసుకోండి ఇక్కడ మీరు పేమెంట్ టైం టైంలో మీ పేరు ఎంటర్ చేస్తారు చాలండి ఆ పేరు ఎంటర్ చేసినాక మీ ఈ అప్లికేషన్ ఆన్లైన్ అప్లికేషన్ ఎంటర్ చేసిన తర్వాత ఓపెన్ చేసిన తర్వాత అప్పుడు ఇక్కడ మీ పేరు ఆటోమేటిక్గా ఆల్రెడీ వచ్చేస్తున్నాం ఇచ్చినాక వచ్చేస్తుంది ఫోటోస్ ఇది వచ్చేస్తుంది ఇక్కడ మీ సర్ నేమ్ ఇవ్వాలి అప్పుడు ఫాదర్ నేమ్ ఇవ్వాలి మదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఆల్రెడీ ఇచ్చేసి ఉంటాం కూడా అవి వచ్చేస్తుంది జెండర్ ఇచ్చాకొచ్చేస్తుంది అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది సో ఇక్కడ డిస్టిక్ విలేజ్ మండలు కోడ్ ఈమెయిల్ ఐడి ఉంటే ఈమెయిల్ ఐడి లేకున్నా ఏం కాదండి ఉంటే ఇవ్వాలి ఖచ్చితంగా మొబైల్ నెంబర్ పెట్టుకోండి ఖచ్చితంగా అయితే ఇదైతే ఖచ్చితంగా అండి మొబైల్ నెంబరు రిజర్వేషన్ కేటగిరీ ఇక్కడ బీసీడీ నైఎస్ఆర్ అనేది ఇక్కడ అంటే అక్కడ ఏమి ఇచ్చారో అది చూసుకోండి ఇక్కడ ఆర్ ఆర్యూ ఆర్ ఆర్యూ ఎస్మాన్ ఇక్కోవాల్సి ఉంటుంది ఇక్కడ మీకు పేమెంట్ టైంలోనే మీకు కేటగిరీ కూడా అడుగుతుందండి చూడండి ఇక్కడ ఎన్ని ఉన్నాయి బీసీఏ బీసీ ఓసీ ఎస్సీ ఎస్టీ సో ఈ దానికి ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ అందరూ కూడా అప్లై చేసుకోవచ్చు అండి మంచి ఆపర్చునిటీ సో ఇక్కడ చూడండి తర్వాత ఇక్కడ మీ మీడియం అంటే టెన్త్ ఏమి చదివారు మీ కేటగిరీ ఏంటి జనరల్ మైనారిటీ అంటే జనరల్ అయి ఉంటుంది సో గ్రూప్ కోర్సు నెక్స్ట్ మీరు ఏం గ్రూప్ అంటే ఎంఈసియా బైపీసీ లేదంటే ఎంపీసీ అనేది ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత ఇక్కడ మెన్షన్ డిస్టిక్ స్టడీ ఎక్కడ చదివారు ఏ డిస్ట్రిక్ట్ అని ఇవ్వాల్సి ఉంటుంది రిజర్వేషన్ స్పోర్ట్స్ ఉందా లేదా అని ఇవ్వాల్సి ఉంటుంది క్యాప్ ఉందా లేదా డిజిటల్ ప్రోత్సాహనా కాదని చెప్పేసి ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత మీ డిస్టిక్ ఎక్కడ సెంటర్ అనేది ఇక్కడ మీరు ఇవ్వాల్సి ఉంటుంది ఎక్కడ వస్తారు అనేది తర్వాత ఇక్కడ స్టేట్ వైజ్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఇక్కడనేమో రెండు రకాల ఆప్షన్స్ ఉంటాయండి ఇక్కడ స్టేట్ వైజు దాంట్లో చూడండి ఇక్కడ మనకు ఎక్కడెక్కడ ఉన్నాయా మన ఇక్కడ చూసుకోవాల్సి ఉంటుంది సో ఇక్కడ ఎక్సలెన్స్ అని పెట్టేస్తే మనకు స్టేట్ వైజ్ మనకు చూపిస్తుంది సో ఇక్కడ అన్నీ కూడా మనం ఇక్కడ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇవి ఇక్కడ ఉన్నాయి ఇట్నే అప్లై చేయకూడదు ఇక్కడ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మార్కింగ్ ఎలా అంటే ఇది వచ్చేస్తాయి ఇటువైపు సో ఆ విధంగా మీరు అప్లై చేసుకోవచ్చు అన్నీ కూడా అన్నీ పెట్టేసి తర్వాత ఇక్కడ ఇక్కడ ఓకే అని చెప్పేసి ప్రివ్యూ చూసుకుంటే మనకు ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ అనేది షో చేస్తుందండి సో మీ ప్రి ప్రివ్యూలో ఈ విధంగా మీరు ప్రిపరేన్స్ ఇచ్చారు ఈ విధంగా ఈ ప్రిపరెన్స్ అయిపోయింది కదా ఇంకా యాడ్ మొత్తం యాడ్ చేయడం మొత్తం యాడ్ మొత్తం మీకున్న కాలేజ్ అన్నీ మీకు మొత్తము మనకు జెంట్స్కి వచ్చి ఫిఫ్టీన్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ జస్ట్ సిక్సే పెట్టారు మీరు ఫిఫ్టీన్ కూడా మొత్తం కాలేజ్ పెట్టుకోవచ్చు అండి టెన్ కానీ ఫిఫ్టీన్గా మీకు ఇష్టం అండి సో నా చూసి మొత్తం పెడితే బెటర్ ఎందుకంటే సో ఏదో ఒక సీట్ వస్తుంది కాబట్టి అన్ని కాలేజీలు పెట్టండి మొత్తం మనకు జెంట్స్కి కొన్ని అన్నీ కూడా సో లాస్ట్కి ఇక్కడ సబ్మిట్ చేస్తే మీకు సబ్మిషన్ అయిపోతుంది అప్పుడు ఇక్కడ ఆటోమేటిక్గా డౌన్లోడ్ అప్లికేషన్ షో చేస్తుంది ఇక్కడ ఇక్కడ డౌన్లోడ్ అప్లికేషన్ క్లిక్ చేయగానే మనకు డౌన్లోడ్ అయిపోతుంది ఈ విధంగా మొత్తం కూడా అప్లై చేసుకోవచ్చు మంచి ఆపర్చునిటీ అండి సో నేను డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఇస్తాను మొత్తం ఇక్కడ మీకు ఇచ్చారు కానీ జెంట్స్కి ఫిఫ్టీన్ ఉన్నాయి గర్ల్స్కి ట్వంటీ ఉన్నాయి సో ఇక్కడ కాలేజీలు ఉన్నాయి అవన్నీ కూడా పెట్టుకోవచ్చు అండి చూసుకుంటూ మంచి అపార్చునిటీ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను క్లిక్ చేస్తే ఓపెన్ అయిపోతుంది ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫార్వర్డ్ చేయండి మీకు నస్తే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్